వారికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది. మహబూబ్నగర్ జిల్లాలో అంటే బాలాపూర్ జిల్లాలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అలంకరించినటువంటి పెద్దలు పూజ్యులు డాక్టర్ కపిలవాయి లింగమూర్తి గారి పేరిట ఒక అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డు ఎంత గొప్పదో అని చెప్పడానికి, అవార్డు వెనకాల ఎంత సాహిత్య హృదయం దాగుతుందో చెప్పడానికి నేను రెండు మాటలు మాట్లాడడానికి సాహసిస్తున్నాను. అవార్డు ఇస్తున్న వ్యక్తి పూజ్యులు పెద్దలు మహానుభావులు సాహిత్యాన్ని నటించిన వ్యక్తి, అవార్డు గ్రహిస్తున్న వ్యక్తి మహోన్నతులు బీసీ గారు ఉపన్యాసకులు గారు కార్యక్రమ నిర్వహణ అధ్యక్షులు గారు సాహిత్యంలో ఎంతో ఎదిగినటువంటి మహనీయుడు ఆచార్య ఎలూరి శివారెడ్డి గారు. ఇద్దరు ఉద్దతులే. ఉద్దతుల మధ్య ఈ పేదలు ఉండడం కొంచెం కష్టమే. అయినా తప్పనిసరిగా మాట్లాడాలి, మాట్లాడకపోతే అపచారం అవుతుంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు నిండు హృదయంతో చాలా నవ్వుతూ మందస్థితంగా ఏ సభలో ఉన్నా తాను ఉన్నతులుగా కనిపిస్తారు. వారిని చూడాలంటే అందరూ తలెత్తుకొని చూడాలి. అంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి, అంత వినయభూషణుడు ఆయన ఒంటి నిండా సాహిత్యమే ఉంది. దాని గురించి ఎక్కువగా చెప్పడం భావ్యం కాదు. అసలు గొప్పవాళ్ళు ఎందుకు అవుతారు అంటే, మూడు లోకాల్లో కూడా మనస్సు చేత వాక్కు చేత కర్మ చేత పవిత్రులైన వాళ్ళు కొందరు మాత్రమే ఉంటారు. వాళ్ళు మాత్రమే ఇతరుల్లోని మంచిని విశ్వరూపంగా అభివృద్ధి చేసి చూస్తారు. అలాంటి మహానుభావులే ఈ వేదిక మీద ఆశీర్వదించినటువంటి వ్యక్తులు. వారికి అందరికీ మనస వాచ కర్మన నమస్కృతం తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. జస్టిస్ రామలింగేశ్వరరావు గారు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి కాకుండా సాహిత్యమూర్తి. సాహిత్య సభలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి చిన్మయమైన ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. వారు న్యాయమూర్తికే కాకుండా సాహితీవేత్తగా ఇక్కడికి రావడం మాకు ఆనందంగా ఉంది. వారికి స్వాగతం పలుకుతున్నాను. ఆచార్య ఎస్సీ రామారావు గారు, దీని గురించి తెలుగుదేశంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ చెప్పని వారు ఉన్నారు. అంత విశిష్టమైనటువంటి సేవ అందించినారు. విమర్శకే విమర్శ చేసి సాహిత్య లోకంలో తనదైన స్థానం సంపాదించుకున్నారు. విశ్రాంతాచార్యులుగా ఉండకుండా తెలంగాణ సాహిత్యాన్ని చాలా గొప్పగా ఈ మధ్యకాలంలో వ్యాప్తి చేశారు. ఒక మాటలో చెప్పాలంటే కపిలవాయి లింగమూర్తి గారు లింగ స్వరూపమే, శివారెడ్డి గారు శివుడే, రామలింగేశ్వరుడు రామలింగేశ్వరుడే, ముగ్గురు శివస్వరూపం కలిగినటువంటి వాళ్ళు. ఈ తెలుగుదేశమే తెలంగాణ కాబట్టి ఈ తెలంగాణలో వీరు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వారికి స్వాగతం చెబుతున్నాను. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు కాకుండా ఎక్కడ ఎచ్చోట వెళ్ళినా ఎక్కడ ఆధ్యాత్మిక సదస్సును కల్పించినా అక్కడ వారి వారి వినిపిస్తుంది, వారు కల్పిస్తారు. అలాంటి మానవుడిని స్మరించుకోవడం, మన మధ్య వారు ఉండడం వారికి స్వాగతం పలుకుతున్నాను. తర్వాత శ్రీరంగాచార్య, శ్రీరంగాచార్య కూడా విష్ణునామ దగ్గరే
ఎస్సీ రామారావు రామారావు గారు, ఎస్ఎండి వెంకరెడ్డి గారు, శ్రీరంగాచార్య గారు చిరునామాదేవి. అయితే వీరు ప్రధానాచార్యుడుగానే కాకుండా సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. సజ్జన మైత్రి వీరిది. అదృష్టం కొద్ది డాక్టర్ కపిలవై లింగమూర్తి గారికి సజ్జన మైత్రి ఉంది. ఆ సజ్జన మైత్రిలో మొదటి వరుసలో ఉండేవారు శ్రీరంగాచార్య గారు. అలాగే డాక్టర్ వివి నరసింహరావు గారు, అలాగే ఎస్వి రామారావు గారు, గడియార రామకృష్ణ శర్మ గారు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇలా ఎందరో ఆయన సజ్జన మిత్రులు ఉన్నారు. ఈ సజ్జన మిత్రులు ఒకరు సూర్యుడిలాగా ప్రకాశిస్తే మరొకరు చంద్రుడిలాగా ప్రకాశిస్తారు. కపిలవాయి లింగమూర్తి గారు సూర్యుడు అయినప్పుడు వాళ్ళు చంద్రుడులో ఉంటారు, వీరు సూర్యుడు అయినప్పుడు వాళ్ళు చంద్రుడులో ఉంటారు. ఇలా ఒకరికొకరు ప్రకాశాన్ని అందించుకుంటూ ఈ స్థాయికి లింగమూర్తి గారు రావడానికి కూడా వారు కారకులే అని నా అభిప్రాయం, నా స్వీయ అభిప్రాయం. తర్వాత లింగమూర్తి గారు చాలా గొప్ప పనులు చేశారు. ఆ రెండు మాటలు మాట్లాడి మీ కాలాన్ని ఎక్కువ తీసుకోకుండా ముగిస్తారు. బొగ్గు నీళ్ళలో ఉంటుంది, కెటిల్ ద్వారా బొగ్గు వస్తుంది. బొగ్గు కాలితే మంట వస్తుంది, మంట మీద బూడిద ఉంటుంది, బూడిద ఉంటే మంట కనిపించదు. ఆ బూడిదను ఊదిస్తే తప్ప నిప్పు రాకూడదు, ఆ నిప్పు రాచుకుంటే తప్ప పక్కన ఉన్నటువంటి ప్రమిదలు కాదు. అంటే బొగ్గులాగా ఉన్నటువంటి ఎంతో మందిని, ఎంతోమంది విద్యార్థుల్ని నిప్పులాగా తయారు చేసి వాళ్ళ పేరు బూడిదను తొలగించి వెలిగేలాగా చేసినటువంటి మహాత్ముడు కపిలవాయి లింగమూర్తి గారు. వారి ద్వారా ఎన్నో దీపాలు వెలిగాయి. అలాంటి దీపాల్లో రుక్మాంగలు, వెల్లండ సత్యనారాయణ, వెల్లండ నిత్యానందం, ఇంకా ఇంకా చెప్తూ పోతే చాలామంది పేర్లు చెప్పాల్సి వస్తుంది. ఒక యూనివర్సిటీ చేయలేని పనులు ఒక్క కపిలవాయి లింగమూర్తి గారు చేశారు అనడం చాలా సముచితమని నాకు అనిపిస్తుంది. నిజంగా ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ఎన్నో పనులు చేశారు. దానికి ఉదాహరణే వారు శతాధిక గ్రంథకర్త, 100 పుస్తకాలు రాశారు. 100 పుస్తకాలు కూడా వారి పుత్రులే, 100 సంతానం ఆయనకి. ఆ 100 సంతానం గౌరవ సంతానం కాదు, చాలా గొప్ప సంతానం. ఒక్కొక్క పుస్తకం గురించి మాట్లాడాలంటే కొన్ని గంటలు కొన్ని రోజులు పడుతుంది, కొన్ని వారాలు కొన్ని నెలలు ప్రత్యేకంగా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అమృతం అనేది ఒక రొట్టెలాగా చేస్తే ఆ రొట్టె నేలపైకి మరిస్తే ఆ అమృతం ఎదుగుతుంది, ఆరగింప ఆరగిస్తే ఏమవుతుంది, ఒకేలా ఉంటుంది. రొట్టెలు ఏమైపోయింది ఆరగించినా రొట్టెలాగే ఉంటుంది, తీయగానే ఉంటుంది, తింటే ఉంటుంది, అమృతమే ఉంటుంది. కాబట్టి ఆయన అమృతం పాండం. ఆయన అమృత పాండంలో నుంచి ఎందరో శిష్యులు వచ్చారు, అందులో చాలా కావ్యాలు వచ్చాయి. ఆ కావ్యాల పేర్లు చెప్పి నేను విరమిస్తాను. ఆర్యశతకం, భరతశతకం, సుందర సందేశం, స్వర్ణ శకలాలు, తారక్రామ సాహిత్యం, యోగసర్గ పరిణయం, మాంగళ్య శాస్త్రం, మహాభగవత పార్వతం, పావన సంస్కృతం, పావలు కవి పండిత కుటుంబాలు, ఇందులో శతకాలు, కావ్యాలు, విపదలు, సంకీర్తనలు, చరిత్రలు, ఉదాహరణలు, సంపరకీయాలు, ఆధ్యాత్మికాలు, పరిష్కృతాలు, పరిశోధనలు, నవల, ఇలా చాలా పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలన్నింటినీ ఒకే చోట ప్రింట్ చేయాల్సినటువంటి అవసరం కూడా మాకున్నది. ఎందుకంటే ఆ పుస్తకాల్లో విచిత్రమైనటువంటి అనుభూతి కలుగుతుంది. పుస్తకాలు ఇలా కూడా రాయొచ్చా, ఇంత గొప్పగా రాయొచ్చా, ఒక సారగ్రామ సాహిత్యం తీసుకోండి ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే యోగసక్త పరిణయం, మాంగళ్య శాస్త్రం, సుర్ణ శకల, ఇవి లింగమూర్తి గారు తప్ప మరొకరు రాయలేరు అని కూడా చెప్పగలిగే తోమతగా నేను చెప్తున్నాను. నిజంగా అవి చాలా అపూర్వమైనటువంటి పుస్తకాలు. ఒక వ్యక్తి జీవితకాలంలో శ్రమపడి
రాసేటువంటి పుస్తకాలు. అలాంటి పుస్తకాలు రాసినటువంటి మహావ్యక్తిని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటి ఆయన సాహిత్యాన్ని అంతా కూడా 18 పర్వాలుగా విభజించి ప్రింట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రింట్ చేసేప్పుడు ఉదాహరణలు ఎంతోమంది ఉన్నారు, ప్రభుత్వాలు చేయలేని పని ప్రజలు కూడా ఆయన అభిమానులు చేస్తున్నారు. విడివిడిగా పుస్తకాలను వేసి అన్నీ ఒక సంకలనాలుగా తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. అయితే దానిలో రకరకాల బొమ్మలు వేస్తూ పుస్తకం యొక్క గెటప్ బాగా ఉండట్లేదు. ఇవన్నీ తీసేసి ఎవరైతే లింగమూర్తి గారికి ఆర్థికంగా సహాయపడ్డారో వాటిని వారినంతా కూడా ఒక పుస్తకంగా వేసి కేవలం లింగమూర్తి గారి రచనలే ఒక విడిగా 18 భాగాలుగా వస్తే చాలా బాగుంటుంది. ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఈ సాహిత్య కళాపీఠానికి ఉన్నదని నేను భావిస్తున్నాను. అయితే ఈ అవకాశం కలిగించినటువంటి పెద్దలు మిత్రుడికి నేను మనస శిరస నమస్కరిస్తూ ఎక్కువ కాలం తీసుకోకుండా ఒకటి రెండు మాటలు చెప్పి ముగిస్తారు. లింగమూర్తి గారి సాహిత్యం ఎట్లా ఉంటుంది అంటే దారిలో నడుస్తూ ఉంటే దారి మొదట సజ్జన మైత్రిలాగా పెద్దగా కనిపిస్తుంది, పోయే కొద్దీ మళ్ళీ చిన్నగా కనిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ విశాలంగా పెద్దగా కనిపిస్తుంది. అంటే ఆ దారిలో ప్రయాణం చేస్తే తప్ప అది పుస్తకాలు మనకు అర్థం కావు. కాబట్టి ఆ మహోన్నత వ్యక్తి యొక్క సాహిత్యాన్ని అంతా కూడా ఒకచోటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తర్వాత వారి గ్రంథాలయాన్ని కూడా నాగరికర్ణంలోనే ప్రత్యేకంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి వారి పుస్తకాలన్నింటినీ కూడా భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంది. సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఎంతో ఎదిగిన మానవ మేధస్సును రికార్డు చేసే యంత్రాలు వస్తున్నాయని అంటున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులే కనుక వస్తే ఇలాంటి మహానుభావుల యొక్క మేధస్సుని ఒక్కచోట చేర్చి సమాజానికి అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని సమాజము గౌరవించాలి, సమాజము స్వీకరించాలి, ప్రభుత్వాలు చేయాలి. మరొక మంచి మార్పు ప్రకటిస్తారు. అవార్డ్స్ విషయానికి వస్తే వృత్తులకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత జ్ఞానవృత్తుల తర్వాత అవార్డ్స్ ఇస్తే అవి వెంట్రుకలు ఉన్న తర్వాత బంగారు వినిపించినట్టుగా ఉంటుంది. వెంట్రుక ఉన్నప్పుడే బంగారు వినిపిస్తే వాళ్ళు అలా ఉండుకోవడం, తర్వాత వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి సాహిత్య మహాసభలు ఎన్నో జరుగుతున్నాయి. వాటిలో ఒక మాట నేను పత్రికా విలేకరులు కూడా అక్కడ ఉండుంటాను కాబట్టి మాట చెబుతున్నాను. కుల వర్గ వర్ణ మత ప్రాంత విభేదాలు ఏమి లేకుండా ప్రతిభకు సాహిత్య మహాసభల్లో ప్రపంచ మహాసభల్లో పట్టాభిషేకం జరగాలని, ప్రజలకే పట్టాభిషేకం జరిగేటువంటి రోజులు తెలుగుదేశానికి తెలుగు ప్రాంతానికి తెలుగు మాట్లాడే ప్రజలకు రావాలని మనస వాచ కర్మణ కోరుతూ ఇలాంటి అవకాశం కలిగించినటువంటి పెద్దలకి తర్వాత చిరంజీవి అశోక్ బాబుకి అభినందనలు తెలియజేస్తూ పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ ఈ స్వాగత ఉపన్యాసాన్ని ముగిస్తారు. జై తెలుగు తల్లి.